అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగా. ఇవాళ మేము పొలిమేరాస్కి కూరలు కొనుక్కుందుకు వెళ్తున్నాము. యాక్చువల్గా మేము పొలిమేరాస్కి వెళ్ళి కూడా 4 మంత్స్ అయిపోయింది, 4-5 మంత్స్ దాటిపోయింది కదండి. 4 మంత్స్ అయిపోయింది సర్జరీస్ వీటి వల్ల అని హోమ్ డెలివరీ తెప్పించుకుంటున్నాం అన్నమాట. ఏం కాదు కానీ వాళ్ళ కొన్ని స్పెసిఫిక్గా ఫ్రూట్స్ అవి కూడా కావాలి, అది నాకు ఆన్లైన్లో చెప్పడం కుదరదని చెప్పి ఇవాళ బయలుదేరాము. చల్లగా కూడా ఉంది బయట, పొద్దునే వర్షం పడింది కాబట్టి. సో కూరలు షాపింగ్ అయిపోయిన తర్వాత కూరలు కడుక్కోవాలి. మెయిన్గా షాపింగ్కి వెళ్ళే ముందు ఏదన్నా బయటికి రావాలంటే మాస్క్, గ్లౌస్ అన్నీ కలిపి ఇంటికి వెళ్ళి స్నానం చేయడం, మళ్ళీ ఇవన్నీ హెడేక్ అయిపోతున్నాయి ఎందుకని బయటికి రావట్లేదు. సో ఇవాళ తప్పట్లేదు అన్నమాట, కూరలు షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము. సో స్టే ట్యూన్డ్, సీ యూ అగైన్. రీచ్ అయిపోయామండి పొలిమేరాస్కి. బ్యాగ్స్ తీసుకెళ్తాము కదా మనం ఆఫ్కోర్స్. అండ్ అలాగే వాళ్ళు యాక్చువల్గా గ్లౌస్ ఇస్తారు కానీ నేను ఇంటి నుంచి తీసుకెళ్ళాను, ఎందుకంటే నా గ్లౌస్ అవి వాళ్ళు ఇచ్చేవి పెద్దగా అయిపోతాయి అన్నమాట సైజు, అందుకని నేను ఇంటి నుంచి వేసుకెళ్ళాను. సో ఫ్రూట్స్ తోటి స్టార్ట్ అయింది మా షాపింగ్ ఫస్ట్. దానిమ్మ, యాపిల్స్, జామ, అలాగే పపాయ, ఖర్బూజా, పుచ్చకాయ ఇవన్నీ అన్నమాట. పపాయ కూడా కంప్లీట్గా రైపైంది కాకుండా ఇలాగా దూరంగా ఉన్న తీసుకుంటే 2 డేస్లో పండిపోతుంది న్యూస్ పేపర్ చుట్టూ పెట్టుకుంటే. సో జామ పళ్ళు అవి తీసుకున్నాను, ఖర్బూజా. ఈ వీడియో అంతా కూడా షూట్ చేసి యాక్చువల్గా 1 మంత్ అయిపోయిందండి. మనకి ఫస్ట్ వర్షం పడింది గుర్తుందా మీకు లాస్ట్ మంత్, అప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇది ఎడిట్ చేయడానికి టైం పట్టేసింది. నేను పైనాపిల్ స్క్వాష్ చేశాను కదా, అవి ఇక్కడ ఈ వీడియో ఈ టైంలోనే కొన్నాను అనమాట, ఈ షాపింగ్లోనే. సో పనీరు, బేబీ కార్న్ తీసేసుకున్నాను, అరటికాయలు. ఇక్కడ పక్కనే అరటి దూట ఉన్న అరటి పువ్వు ఉన్నాయి చూసారా, మనకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరిగిన తర్వాత అవి చేద్దామని ఆగాను. సో ఈ రెసిపీస్ కూడా మనం చూద్దాం తర్వాత. సో బంగాళదుంపలు ఊరికే జస్ట్ నామకే వాస్తే ఉండాలి కాబట్టి ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు లేండి. పొటాటో కూడా, అలాగే ఉల్లిపాయలు, బీరకాయలు. ఇంకా అక్కడికి స్టాక్ ఇంకా అప్పటికి రాలేదండి, మేము వెళ్ళిందే 10 o'clockకి వెళ్ళాము యాక్చువల్గా. మీరు చూస్తే రష్ కూడా చాలా తక్కువ ఉంది. కూరలు అవి ఫ్రెష్గా బాగానే ఉన్నాయి కానీ ఇంకా యాక్చువల్గా కొన్ని వాళ్ళు ఇంకా ఫిల్ చేస్తూ ఉన్నారనమాట అప్పటికి, ఇంకా మేము వెయిట్ చేయలేదు. పచ్చడి వంకాయలు, క్యూకంబరు, ఆనపకాయలు కూడా చిన్న చిన్న ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈయన వెళ్తారనమాట, జనరల్గా కూరలకి నేను ఎప్పుడు వెళ్ళను. కూరల షాపింగ్ పెద్దగా నాకు అంతగా రాదనే చెప్పచ్చు. ఈయన బాగానే చేస్తారు కూరలు అవి కూడా, కాకపోతే ఇప్పుడు ఈయన వెయిట్స్ అవి ఎక్కువ మోయకూడదు కాబట్టి నేను ఆ హెల్ప్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట. క్యాప్సికం, దొండ, బెండ అండ్ ఈయన ఫేవరెట్ కాకరకాయ, చిక్కుడుకాయ. కాకరకాయ కోడలు కదా వినే ఉంటారు మీరు, నా ఛానల్లో నేను పెట్టినది అది. ఈయనకు యాప్ట్గా సూట్ అయిపోతుంది, కాకపోతే అక్కడ కోడలు అయితే ఇక్కడ అల్లుడు అనమాట, అంత ఇష్టం ఈయనకు కాకరకాయ అంటే. కథ బాగుంటుందండి ఫన్నీగా, ఒకవేళ మీరు అందరూ వినకపోతే వినండి తప్పకుండా. షాపింగ్ అయిపోయి బిల్లింగ్ అయిపోయిన తర్వాత అదిగో కూలీ కూలీ. ఫైనల్లీ కూరలు షాపింగ్ అయిపోయిందండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి కడుక్కోవాలి వాటిని అనమాట. సో అదండి పొలిమేరాస్, నచ్చింది అనుకుంటున్నాను. వాళ్ళ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. బెండకాయలు అవి కూడా ఎప్పుడు ముదుళ్ళు అవి రాలేదన్నమాట. వాళ్ళు హోమ్ డెలివరీ చేసినా కూడా మంచిగానే పంపిస్తున్నారు. ప్యాకింగ్ ఛార్జెస్ కానీ డెలివరీ ఛార్జెస్ కానీ వేస్తారు, బట్ ఫైన్, మనం రాలేనప్పుడు అట్లీస్ట్ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి బాగుందన్నమాట. సరే చాలా రోజులు అయిపోయింది కదా అని వచ్చినందుకు బాగానే దొరికాయి కూరలన్నీ, ఇక్కడ ఆల్మోస్ట్ దొరికాయి. ఇంకా 2 వీక్స్ చూసుకోకర్లేదు, మధ్య మధ్యలో ఆకుకూరలు అవి తెచ్చుకుంటాము, అవి ఇవి కలిపి 2 వీక్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో వీఆర్ గుడ్ టు గో ఫర్ 2 వీక్స్. సో స్టే ట్యూన్డ్, విల్ క్యాచ్ యూ లేటర్. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకొక అవతారం ఏంటంటే మనకి కాళ్ళు చేతులు కడిగేసుకున్న తర్వాత ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసేసి ఇలా బాల్కనీలో పెట్టుకుంటామండి. ఫస్ట్ అన్ని ఒక బ్యాచ్ అంతా కూడా ఒక దాంట్లో నానబెట్టడం,
సెకండ్ రౌండ్ మళ్ళీ అవన్నీ రుద్ది 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 కడిగి అప్పుడు నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఇంకో బకెట్లో వేసి పెట్టడం, ఇవి కడిగేలోపు ఇంకొక బ్యాచ్ నానబెట్టడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అంతా కూడా. ఈ కోవిడ్ కాదు కానీ నిజంగా ఓవర్ హైజీన్ అయిపోయి మనకి కూరలు కొనడం ఒక ఎత్తు అయితే వాటిని కడుక్కోవడం ఇంకొక ఎత్తు. ఇవన్నీ కడిగాక అప్పుడు మళ్ళీ స్నానాలు అవి చేసి అదొక పెద్ద టార్చర్. మళ్ళీ పొద్దున్నే వెళ్తేనేమో సరిగ్గా స్టాక్ ఉండదు కాబట్టి స్నానం అయ్యి పూజలు అయ్యి అన్న అయిన తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానాలు మధ్యాహ్నం కూడా, ఐ మీన్ మిడ్ డే. సో ఇలాగా కూరలన్నీ కూడా కడిగేసుకుని బ్యాగులు కవర్లు అన్ని మళ్ళీ సర్ఫ్ వేసుకుని వేరే ఫ్రెష్ నీళ్ళల్లో సర్ఫ్ వేసుకుని ఆ సంచులు అన్నీ కూడా కవర్లు ఇస్తారు కదా అవన్నీ కూడా ఉతికేసి, సో అవన్నీ ట్రాష్కి వాడుకోవచ్చు కదా అని అవి దాచిపెడతాను. అండ్ కూరలు కూడా వాడతాను అనమాట. అండ్ ఈ సర్ఫ్ నీళ్ళతోటి బాల్కనీ కూడా ఒకసారి కడిగేసుకుని వైపర్ వేసేసుకుని పెద్ద కూలీ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా ఇప్పుడు. తర్వాత అన్నీ కూడా ఇలాగా ఒక పాత చీర కాటన్ చీర మీద అన్ని ఆరబెట్టేసుకుని ఒక 2 గంటలు అయిన తర్వాత టొమాటోలన్నీ బుట్టలోకి, మిగతా కూరలన్నీ కూడా ఫస్ట్ పొలిమేర కవర్లో వేస్తానండి, అవి కొంచెం సిలికాన్ టైప్ ఉంటాయి కదా, అందులో వేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటానమాట. ఈ పక్కన ఉన్న స్టాండ్ ఒకటి ఉంది చూసారా, చాలా డిజార్గనైజ్డ్గా, అది ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయన్నమాట దాంట్లో అన్నీ. ఆ కవర్స్ అన్నీ కూడా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ముచ్చకలు తీసేసి ఒక కవర్ ఇలా పొలిమేర కవర్ వేసి డబ్బాలో పెట్టేసుకుంటాను. అండ్ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా ఆ కూరలు తెచ్చినప్పుడల్లే మా వానర సైన్యం అంతా ఈ 2 వారాలు పాడు చేసేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి దాన్ని కూడా నీట్గా మళ్ళీ ఒకసారి ఫోల్డ్స్ వేసి పెట్టేసుకుంటే ఇంకొక 2-3 వీక్స్ చూసుకోకర్లేదన్నమాట దీన్ని, ఈ స్టాండ్ని కూడా అక్కడికి ఈ పని కూడా అయిపోతుంది. తర్వాత ఇంకా ఆకుకూరలు అవన్నీ కూడా పుదీనా కొత్తిమీర మెయిన్గా పచ్చిమిరపకాయలు ఈ 3 కూడా కంపల్సరీ ఒలిచేసి అవి నీట్గా పొలిమేర కవర్లో దాంట్లో పెట్టి అవన్నీ ఆ కవర్ ఒక డబ్బాలో పెట్టి వాడుకుంటాను అనమాట. అప్పుడు మనకి చాలా రోజులు బాగుంటున్నాయి అవి ఫ్రెష్గా. సో అదండి ఇవాళ్ళ బ్లాగ్, మేము కూరలు ఎలా కడుక్కుంటాం ఎలా సర్దుకుంటాం అన్న దాని మీద చిన్న బ్లాగ్ ఊరికేనే. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. కీప్ స్మైలింగ్ విత్ సిరి, స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ సేవ్ లైవ్స్. సీ యూ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.